वनमा वेंकटेश्वरराव गारी एलक्षन रद्दु चेसि जलगाम वेंकटराव गारिनि एम्मेल्येगा प्रकटिंचवलसिंदिगा कोरारु। తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది। కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పునిచ్చింది। 2018 ఎన్నికల అఫిడవిట్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకటరావు పిటిషన్ దాఖలు చేశారు। దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది। ఎమ్మెల్యేగా జలగం వెంకటరావును ప్రకటించాలని సూచించింది। 2018లో జరిగినటువంటి కొత్తగూడెం శాసనసభ ఎలక్షన్స్ లో జలగం వెంకటరావు గారు ఓడిపోవడం జరిగింది। ఓడిపోయిన తర్వాత 2019 జనవరిలో తన వనమా వెంకటేశ్వరరావు గారు నామినేషన్ ఫామ్ తో వేసినటువంటి ఫామ్ 26 అఫిడవిట్ ఏదైతే ఉందో దాంట్లో తనకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు మరియు అతని భార్యకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు ఆ ఫామ్ 26 అఫిడవిట్ లో వేయలేదు, చూపించలేదు అన్నమాట। ఆ చూపించినందుకు అది ఎలక్షన్ రద్దు చేసి वनमा वेंकटेश्वरराव गारी एलक्षन रद्दु चेसी जलगाम वेंकटराव गारिनि एम्मेल्येगा प्रकटिंचवलसिंदिगा कोरारु। सुदीर्घ विचारण तर्वात ई रोजु गौरवनीय तेलंगाण हाईकोर्टु वारु वनमा वेंकटेश्वरराव एलक्षन रद्दु चेयडं जरिगिंदि। जलगाम वेंकटराव गारिनि 2018 नुंचि एम्मेल्येगा प्रकटिंचारु मरियु भारत देश न्याय चरित्र इंतवरकू जरगन एंटे 5 लाख रूपये फैन वेय जी तेलंगा हाईकर्ट नीचे इतनी मोटमोद जडिमेंट इट विषया सर अत शिक्षा शिक्ष पड़ा पड़ेदान अभी प्रभुत्म अभी अडवेट राशार मेम दाने गुरी प्रेजर तीस एंटे మాకు తన సొంత ఆస్తులనేవి ఈ ధరణిలో ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి దాని మీదనే మేము ఫోకస్ చేయడం జరిగింది। ఆస్తుల విషయంలోనే ఓన్లీ ఆస్తుల విషయంలోనే వెళ్ళాం, తన ఆస్తుల విషయము తన భార్య ఆస్తుల విషయాల గురించి మాత్రమే కాదు।